Hello friends, ee video lo nenu meeku crazy facts gurinchi cheppothanu. Video skip cheyakunda last varaku chudandi, meer pakka enjoy chestaru. Let's get into the show. Floods on Mars. NASA Mars మీదకు పంపిన ప్రిజర్వెన్స్ రోవర్ కొత్త ఇమేజెస్ ని పంపింది. ఈ ఇమేజెస్ మార్స్ లోని జిజిరో కార్టర్ అనే ప్లేస్ కి సంబంధించినవి. ఆ ఇమేజెస్ ని సైంటిస్టులు డీకోడ్ చేయగా తెలిసింది ఏంటంటే జిజిరో కార్టర్ ఒకప్పటి లేకని. 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ జిజిరో కార్టర్ లోకి ఒక చిన్న రివర్ లో నుండి వాటర్ వచ్చేలాగా గుర్తులున్నాయని సైంటిస్టుల ఒపీనియన్. అంతేకాదు ఈ లేక్ లో ఫ్లడ్స్ కూడా వచ్చి ఉండొచ్చని చెప్పి సైంటిస్టులు ఆ ఫొటోస్ ని చూసి గుర్తించారు. మార్స్ అంతా డ్రైగా ఉంది బట్ 3.4 బిలియన్స్ బ్యాక్ మార్స్ మీద వాటర్ అండ్ వాటర్ ని ప్రిజర్వ్ చేసే అట్మాస్ఫియర్ ఉండేదని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఒకప్పుడు వాటర్ ఉన్నాయి అంటే మేబీ మళ్ళీ మార్స్ మీద వాటర్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు కాదనుకోండి, దానికి ఇంకా చాలా టైం పట్టొచ్చు. మేబీ 1 బిలియన్ 2 బిలియన్ ఇయర్స్ పట్టొచ్చు. కాలిఫోర్నియాలో ఉండే ఒక ఎలక్ట్రిషియన్ కి ఐస్ లో ఇలా స్టార్స్ లాగా వచ్చాయి. దీనికి కారణం తనకు వర్క్ చేస్తూ ఉండగా ఎలక్ట్రిక్ షాక్ కొట్టడం. ఆ ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తున్న టైంలో అతని షోల్డర్ 14,000 వోల్ట్స్ ఎలక్ట్రిసిటీతో కాంటాక్ట్ అయింది. ఆ ఎలక్ట్రిసిటీ తన బాడీ నుండి పాస్ అయి తన ఆప్టిక్ నర్వ్ లో కూడా పాస్ అయింది. ఆప్టిక్ నర్వ్ అంటే ఐ బ్యాక్ సైడ్ ని బ్రెయిన్ కి కనెక్ట్ చేసే నర్వ్. సో అంత కరెంట్ ఆ ఆప్టిక్ నర్వ్ నుండి పాస్ అవడం వల్ల అతని ఐ సైడ్ తగ్గిపోవడంతో పాటు అతని ఐస్ లో ఇలా స్టార్ షేప్ అనేది ఫామ్ అయింది. యాక్సిడెంట్ అయిన 4 నెలల తర్వాత ఆపరేషన్ చేసి ఆ కెట్రాక్ట్స్ ని రిమూవ్ చేశారు. అలా రిమూవ్ చేసిన తర్వాత డాక్టర్స్ అతని కళ్ళకి లెన్స్ ని అమర్చారు. ఆ లెన్స్ వల్ల తనకు ఐ సెట్ కాస్త ఇంప్రూవ్ అయిందేమో కానీ ముందునంత క్లారిటీగా ఐ సెట్ మాత్రం అతనికి లేదు. ఫ్రెండ్స్, లాస్ట్ 10 ఇయర్స్ హిస్టరీ కనుక మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ మంత్ లోనే చాలా మంది ధనవంతులు అవుతూ ఉంటారు. ఎందుకంటే అక్టోబర్ మంత్ అనేది క్రిప్టో మంత్. క్రిప్టో పెరుగుదల అనేది అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యి ఊహించలేని రీతిలో వాటి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3 డేస్ బ్యాక్ షిబు కాయిన్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇప్పుడు దాని వాల్యూ 30K ఉండేది. సో క్రిప్టోలో మంచి ప్రాఫిట్స్ రావాలనుకుంటే వెంటనే టాప్ కాయిన్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వరల్డ్ అండ్ మంచి ట్రస్టెడ్ ఎక్స్చేంజ్ ఇండియన్ యాప్ గురించి చెప్తాను, అదే బిట్ బిఎన్ఎస్. ఇది క్రిప్టో వరల్డ్ లోనే బెస్ట్ ఫీచర్స్ ఉన్న ది బెస్ట్ యాప్. ఇందులో మీరు జస్ట్ 10 రూపీస్ కే బిట్ కాయిన్ ని కొనుక్కోవచ్చు. వేరే యాప్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటాయి, బట్ బిట్ బిఎన్ఎస్ లో జస్ట్ 5 నిమిషాల్లో మీరు క్రిప్టోని అమ్మడం కొనడం చేయొచ్చు. క్రిప్టో ట్రాన్స్ఫర్ కి లేదా రిసీవ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ఫీజ్ ని ఛార్జ్ చేయరు. బిట్ బిఎన్ఎస్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే జనరల్ గా క్రిప్టో ట్రాన్స్ఫర్ కానీ రిసీవ్ చేసుకోవడానికి కానీ పర్టికులర్ కాయిన్ కి బ్లాక్ చైన్ అడ్రస్ అనేది ఉంటుంది. మీరు కనుక దీన్ని సెండ్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ చేసినా కానీ మొత్తం మనీని లాస్ అయిపోతారు. సో వేరే క్రిప్టో యాప్స్ లో అయితే చాలా కేర్ఫుల్ గా ఉండాలి, బట్ బిట్ బిఎన్ఎస్ పే లో మాత్రం ఈ బాధలేమి ఉండవు. మీ మొబైల్ ని యూజ్ చేసి మీరు బిట్ బిఎన్ఎస్ అకౌంట్ ద్వారా క్రిప్టో కరెన్సీని బెస్ట్ స్పీడ్ తో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీంట్లో ఇన్స్టెంట్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి నేను ఇచ్చిన ప్రోమో కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 50 రూపీస్ విలువ చేసే బిట్ కాయిన్ వస్తుంది. డిస్క్రిప్షన్ లో ప్రోమో కోడ్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వెంటనే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి బిట్స్ బిఎన్ఎస్ యాప్ ని డౌన్లోడ్ చేసి మీ క్రిప్టో జర్నీని స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. బ్లాకింగ్ ది సన్. డే టైమ్ లో సన్లైట్ ఎర్త్ సర్ఫేస్ ని వార్మ్ చేస్తుంది, అదే నైట్ టైమ్ లో అయితే ఎర్త్ సర్ఫేస్ కూల్ అయిపోయి హీట్ ని స్పేస్ లోకి పంపుతుంది. కానీ హీట్ స్పేస్ లోకి వెళ్ళేప్పుడు ఎర్త్ మీద ఉండే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈ హీట్ ని ట్రాప్ చేసేసి ఎర్త్ ని ఫ్రీజ్ చేయకుండా ఆపుతున్నాయి. బట్ ఎర్త్ మీద కార్బన్ డైఆక్సైడ్ పెరిగే కొద్దీ ఈ హీట్ కూడా ఎక్కువగా ట్రాప్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఓవరాల్ ప్లానెట్ టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోతుంది. సో ఎలాగో మనం పొల్యూషన్ ని క్లైమేట్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ హీట్ ని కంట్రోల్ చేయడానికి సైంటిస్టులు ఒక కొత్త పద్ధతిని ట్రై చేయబోతున్నారు. సోలార్ ఇంజనీరింగ్ అనే మెథడ్ ని యూజ్ చేసి సన్ నుండి వచ్చే ఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ని రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ సోలార్ ఇంజనీరింగ్ లో భాగంగా ఒక హై ఆల్టిట్యూడ్ బెలూన్ కి ఎక్విప్మెంట్ అంతా సెట్ చేసి దాని అట్మాస్ఫియర్ లో 12 మైల్ తీసుకుని వెళ్లి అక్కడ వదిలేస్తారు. అట్మాస్ఫియర్ లో ఒక స్పాట్ ని సెలెక్ట్ చేసుకుని 100 గ్రామ్స్ నుంచి 2 కేజీ వరకు కాల్షియం కార్బోనేట్ ని రిలీజ్ చేస్తారు. ఈ కాల్షియం కార్బోనేట్ లేయర్ 1 కిలోమీటర్ లాంగ్, 100 మీటర్స్ వైడ్ ఉంటుంది. సన్ నుండి వచ్చే లైట్ లో ఫ్రాక్షన్ అమౌంట్ ని ఈ కాల్షియం కార్బోనేట్ లేయర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా అబ్జర్వ్ చేసి ఎత్తుకు సరిపడా హీట్ వచ్చేలా చేస్తుందని చెప్పి సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఆ చేసేది ఏదో కొంచెం సమ్మర్ వచ్చేలోపు చేయండి సార్, మేబీ ఎత్తు కాస్త కూల్ గా ఉంటుందేమో. మహేందర్ సింగ్ ధోని. పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ధోని అంటే అందరికి తెలిసిన విషయమే. ఇండియన్ క్రికెట్ కి ఎంత పేరు తెచ్చాడో ఐపీఎల్ లో సిఎస్కే కూడా అంతే పేరు అండ్ సక్సెస్ తెచ్చాడు. కానీ ధోని ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ టీమ్ కి వెళ్ళిపోయాడని చెప్పి ఎంతమంది తెలుసు? అసలు ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 2008 ఐపీఎల్ ఆక్షన్, మొత్తం 8 టీమ్స్, ప్రతి టీమ్ కి $5 బిలియన్ బడ్జెట్. కానీ ఐకాన్ స్టార్స్ అనే కాన్సెప్ట్ ఒకటి స్క్రీన్ మీదకు తెచ్చారు. ఈ ఐకాన్ స్టార్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే ఇండియన్ క్రికెట్ లోని సూపర్ స్టార్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ నేటివ్ స్టేట్స్ కి ఆడాలి. సో అందుకే సచిన్ ముంబైకి, సెహ్వాగ్ ఢిల్లీకి, సౌరవ్ గంగూలీ కలకత్తాకి ఫిక్స్ అయిపోయారు. వీళ్ళని ఆక్షన్ లో కొనకుండా డైరెక్ట్ గా ఫ్రాంచైజెస్ సైన్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ మాక్సిమం ప్రైజ్ వచ్చేసి $1.5 మిలియన్. సో అలా ఐకాన్ స్టార్స్ ని కొని ఫ్రాంచైజెస్ సైన్ చేసుకున్నాయి. సో ఆబ్వియస్ గా సచిన్ ని 1.5 మిలియన్ పెట్టి
ముంబై సైన్ చేయించుకుంది. ఇలా ఐకాన్ స్టార్స్ కాన్సెప్ట్ ఎందుకంటే లోకల్ టీమ్ ని వారి సూపర్ స్టార్ ఫేమ్ తో ఐపీఎల్ వైపు అట్రాక్ట్ చేయడానికి బీసీసీ వేసిన మాస్టర్ స్ట్రాటజీ ఇది. సో అప్పటికే T20 వరల్డ్ కప్ గెలిచి సూపర్ స్టార్ గా ఉన్న ధోని కూడా ఐకాన్ స్టేటస్ ని ఇచ్చేవాళ్ళు. కానీ ధోని నేటివ్ స్టేట్ అయిన జార్ఖండ్ కి ఐపీఎల్ టీమ్ లేదు. సో అందరిలాగే ధోని ఆక్షన్ కు వచ్చాడు. సర్ప్రైజ్ ఏమి లేకుండా ధోని కోసం అన్ని ఫ్రాంచైజెస్ పోటీ పడ్డాయి. అప్పటికే 1.5 మిలియన్ తో సచిన్ ని కొనేసింది ముంబై. అయినా ధోని కోసం పోటీ పడింది. కానీ చివరికి చెన్నై టీం ధోనిని దక్కించుకుంది. చెన్నై ఏ ఐకాన్ ప్లేయర్ ని సైన్ చేసుకోలేదు. దినేష్ కార్తిక్ చెన్నై అయినా కానీ క్రేజ్ తక్కువగా ఉండడంతో అతనికి ఐకాన్ స్టేటస్ ఇవ్వలేదు. బడ్జెట్ 5 మిలియన్ అనే రూల్ పెట్టడం, అప్పటికే సచిన్ కోసం 1.5 మిలియన్ ని యూజ్ చేయడం అండ్ చెన్నై దగ్గర పూర్తిగా 5 మిలియన్ ఉండటంతో ధోని ముంబై సొంతం కాలేకపోయాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ నెక్స్ట్ ఐపీఎల్ ఆక్షన్ లో బడ్జెట్ లిమిట్ ని 7 మిలియన్ కి ఇంక్రీజ్ చేశారు. అదే ఆ బడ్జెట్ ముందే ఉండుంటే ముంబై ఖచ్చితంగా ధోనిని కొనేవాళ్ళు అండ్ దీన్ని వాళ్ళు పబ్లిక్ గా కూడా చెప్పారు. ఒకసారి మీరే ఆలోచించండి, మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ని లీడ్ చేస్తే ఎలా ఉంటుందో. కానీ నాకు తెలిసినంత వరకు అదంత ఇంట్రెస్టింగ్ గా ఉండేది కాదేమో. ఎందుకంటే ఐపీఎల్ లో కొన్ని సీజన్స్ బోర్ గా అనిపించినా కానీ చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ అంటే మాత్రం అస్సలు బోర్ కొట్టదు. సో 5 మిలియన్ బడ్జెట్ అనే రూల్ వల్ల ధోని చెన్నైకి వెళ్ళాడు. బిగ్ బిలియన్ డేస్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా ఆన్లైన్ షాపింగ్ కంపెనీస్ ఈ రెండింగ్కి వస్తే చాలు బిగ్ బిలియన్ డే అని చెప్పి, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని చెప్పి ఏవేవో పేర్లు పెట్టి మంచి మంచి బ్రాండ్కి సంబంధించిన వస్తువులన్నింటినీ చాలా తక్కువ రేట్కి సేల్స్ పెడుతూ ఉంటాయి. తక్కువ అంటే అంత ఇంత కాదు, చాలా అంటే చాలా తక్కువ. మీరు ఒక ప్రోడక్ట్ని తీసుకుని రెగ్యులర్ టైంలో దాని ప్రైస్ అండ్ బిగ్ బిలియన్ డేస్లో దాని ప్రైస్ని కనుక కంపేర్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడో దాకేందుకు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. రీసెంట్గానే నేను iPhone 12 కొన్నాను. నాకు తెలిసిన ఒక పర్సన్ జస్ట్ బిగ్ బిలియన్ డేస్కి 7 డేస్ ముందు ఐఫోన్ కొన్నాడు. అండ్ ఆ టైంలో ఐఫోన్ ప్రైస్ ఎంత తెలుసా? 65,000. అండ్ నేను కొన్నప్పుడు దాని ప్రైస్ 50,000. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జస్ట్ 7 డేస్లో ఎంత ప్రైస్ గ్యాప్ వచ్చింది అనేది. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా ఎందుకు ఇంత డిస్కౌంట్ ఇస్తాయి, వాళ్ళకి నష్టం వస్తుందని తెలుసు కూడా ఇలా తక్కువ రేట్లు పెట్టి ఈ సేల్స్కి ఎందుకు చేస్తాయో ఇప్పుడు చూద్దాం. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది సేల్స్ క్లియరెన్స్. ఈ పెద్ద పెద్ద ఈ కామర్స్ కంపెనీలన్నీ మార్కెట్లో రిలీజ్ అయిన మ్యాక్సిమం వస్తువులన్నింటినీ వాటి కంపెనీస్ దగ్గర నుండి కొనేసి వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటాయి. కొన్నిసార్లు వీళ్ళు కొన్న వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మార్కెట్లో ఫ్లాప్ అయిపోతాయి. వీళ్ళు ముందే కొనిపెట్టుకుంటారు కాబట్టి అవి సేల్ అవ్వకపోతే వీళ్ళ దగ్గర స్టాక్ అలానే ఉండిపోతుంది. అండ్ కొన్నిసార్లు ప్రోడక్ట్ హిట్ అయినా కానీ ఎక్కువ క్వాంటిటీలో కొనడం వల్ల కూడా ప్రోడక్ట్స్ కొన్ని వీళ్ళ దగ్గరే ఉండిపోతాయి. అలాంటి ప్రోడక్ట్స్ని క్లియర్ చేయడానికి వాటి ప్రైస్ని తగ్గించి ఇలా సేల్స్ పెడుతూ ఉంటారు. సెకండ్ది మార్కెట్ని క్యాప్చర్ చేయడం. ప్రతి ఇయర్ ఈ సేల్స్ డేస్ వల్ల ఆల్మోస్ట్ 2,000 to 5,000 crores బిజినెస్ జరుగుతుంది. సో ఫస్ట్ రీజన్ ప్రకారం చూసుకుంటే ఈ కామర్స్ కంపెనీస్కి కొంత నష్టం వచ్చినా కానీ వీళ్ళ మార్కెట్ మాత్రం పెరుగుతుంది. 5,000 crore బిజినెస్ జరుగుతుందంటే ఆఫ్లైన్లో షాపింగ్ చేసేవాళ్ళు బాగా తగ్గిపోయి వీళ్ళ సైట్స్లో షాపింగ్ చేసేవాళ్ళే ఎక్కువైపోయి ఉంటారు. సో ఆ సేల్స్ డే రోజు తక్కువ రేటు కొంటారు. బట్ వాళ్ళకి ఈ సైట్స్ మీద మంచి ఇంప్రెషన్ పడుతుంది. ఈ సైట్స్లో అయితే మనకు తక్కువగా వస్తాయని చెప్పి వాళ్ళ మైండ్లో అలా ముద్రపడిపోతుంది. సో వాళ్ళు నెక్స్ట్ టైం షాపింగ్ చేయాలంటే వెంటనే వాళ్ళు ఫస్ట్ ఓపెన్ చేసేది ఆన్లైన్ సైట్స్ని. అప్పుడు వాళ్ళు రేట్ నార్మల్గా ఉన్నా కానీ ఏమాత్రం పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్లో షాపింగ్ అలవాటైపోయింది. అండ్ ఆన్లైన్లో తక్కువగా వస్తాయని చెప్పి వాళ్ళ మైండ్లో ఒక ముద్ర పడిపోయి ఉంటుంది. ఇది చాలా చిన్న లాజిక్. కానీ ఈ చిన్న లాజిక్ మీదే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి సైట్స్ అన్నీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ని బిజినెస్ చేస్తున్నాయి. నాకు తెలిసి మీలో చాలా మంది కూడా ఈ బిగ్ బిలియన్ డేస్ లో చాలానే వస్తువులు కొని ఉంటారు. సో మీరేం కొన్నారో కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి. లాస్ట్ ఫ్యాక్ట్ లకు వెళ్లే ముందు మీరు మన ఛానల్ కి దొరకనక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంటను యాక్టివేట్ చేసేయండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. యూరిన్ విస్కీ. గిల్ఫిన్ ఫ్యామిలీ విస్కీ అనేది ఒక రకమైన విస్కీ బ్రాండ్. దీన్ని యూరిన్తో తయారు చేస్తారు. అవును, మీరు వింది కరెక్టే. ఈ విస్కీ తయారులో డయాబెటిక్ పేషెంట్స్ యొక్క యూరిన్ ని యూజ్ చేస్తారు. అసలు ఈ యూరిన్ విస్కీ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. జేమ్స్ గిల్ఫిన్ అనే అతను ఒక డిజైనర్ అండ్ రీసెర్చర్. బయోమెడికల్ టెక్నాలజీస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ ఇతనికి type 1 డయాబెటీస్ ఉంది. ఇతను బాడీలోని ప్యాంక్రియాస్ పనిచేయదు. సో ఇతను ఆర్టిఫిషియల్ గా ఇన్సులిన్ ని బాడీలోకి ఎక్కించుకోవాలి. చాలా మంది డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారు, మెయిన్ గా ఓల్డ్ పీపుల్.
వాళ్ళ బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. అండ్ వాళ్ళ యూరిన్లో కూడా ఈ షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ థాట్ నుండే గిల్పిన్కి ఒక ఐడియా వచ్చింది. చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ యూరిన్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఆ షుగర్తో విస్కీ తయారు చేయాలి అని చెప్పి అనుకున్నాడు. సో దీంతో గిల్పిన్ ఫ్యామిలీ విస్కీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు. అతను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్కి వాళ్ళ గ్రాండ్ మదర్ యూరిన్ని యూజ్ చేశాడు. ఆ యూరిన్ని సేమ్ వాటర్ లాగా ప్యూరిఫై చేసి షుగర్ మాలిక్యూల్స్ని సపరేట్ చేశాడు. ఆ సపరేట్ చేసిన షుగర్ మాలిక్యూల్స్ని విస్కీ మ్యాష్ స్టాక్కి యాడ్ చేస్తారు. ఇది విస్కీ యొక్క ఫెర్మెంటేషన్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది. ఫెర్మెంటేషన్ పూర్తయి ఆల్కహాల్ స్పిరిట్ వచ్చాక దానికి విస్కీ బ్లెండ్స్ని యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసి దాన్ని బాటిల్లో పోసి ఆ బాటిల్కి ఎవరైతే యూరిన్ని కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళ పేరుని లేబుల్ మీద వేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటున్నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నైస్ డే.